MNews కు స్వాగతం. నా పేరు రజిత. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో యువత తప్పుడు మార్గం పట్టకుండా సన్మార్గంలో నడిపేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని డీఎస్పీ బి రవికిరణ్ మీడియా సమావేశంలో తెలిపారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో యువత ఎక్కువగా గంజాయి వాడకం, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నెల రోజుల వ్యవధిలోనే మొత్తం 198 మందిని అరెస్ట్ చేస్తామన్నారు. గంజాయి అమ్ముతున్న అలాగే సేవిస్తున్న వారిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 7 కేజీల గంజాయిని 100,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడే వారిపై కూడా దాడులు చేసి 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3 లక్షల రూపాయల నగదు, 32 సెల్ఫోన్లు, 4 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నెల రోజుల నుంచి పేకాట, కోడిపందాలు ఆడుతున్న 162 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారుగా 3,75,000 సెల్ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మన ఏలూరు రేంజ్ డిఐజీ గారు కేవీ మోహన్ రావు గారు ఆదేశాల మేరకు మన ఎస్పీ సార్ పర్యవేక్షణలో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్ మీట్. ఇట్ ఈస్ బీన్ నోట్ కమ్ టు మై నోటీస్ ఎస్పెషల్లీ ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వీటిలో గంజాయి కానీ అండ్ క్రికెట్ బెట్టింగ్లు కానీ అండ్ వేరియస్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో అందరూ ఎక్కువ పాల్గొంటున్నారు. సో ఈ వచ్చేటప్పుడే మా ఎస్పీ సార్ నాకు మరీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పారు. సో దానిలాగా నేను ఆల్రెడీ బోల్డ్ రైడ్లు చేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు. అండ్ ఈ 1 మంత్లో ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఆల్మోస్ట్ 198 కేసెస్ ఇన్ దీస్ యాక్టివిటీస్. క్రికెట్ బ్యాటింగ్ అవ్వచ్చు అండ్ గంజాయి యాక్టివిటీస్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో 198 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. అండ్ వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఇప్పటివరకు 375,000 క్యాష్ యాజ్ వెల్ యాజ్ వేరియర్ మెనీ సెల్ ఫోన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెహికల్స్ వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ గంజాయి కూడా ఇక్కడ గంజాయి పెంచడమే కాదు, అమ్మడమే కాదు, పెంచడం కూడా స్టార్ట్ చేశారని తెలిసి ఇన్ఫర్మేషన్, అది ఒక చిన్న ఇంట్లో పెంచుతుంటే అరెస్ట్ చేయడం, వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పెంచినందుకు ఇంటి సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో మీకు తెలిసిందే ఇదంతా. సో ఇవాళ ఈ మీట్ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా గంజాయి కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ ఇలాంటివి ఏవి వెళ్ళకూడదనేసి, యూత్ అందరూ వెళ్ళకూడదనేసి మరీ మేము మోటివేట్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ఈ 1 మంత్లో నియర్లీ 200 మందిని అరెస్ట్ చేసామనంటే ఇట్స్ గుడ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ అవర్ పోలీస్ సైడ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ బికాజ్ 200 మెంబర్స్ మేము అరెస్ట్ చేసామనంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ త్రూ దిస్ మీడియా ఆర్ ఎల్స్ హూ ఎవర్ ఇట్ ఈస్ లిసనింగ్ అండ్ ప్లీజ్ ఎడ్యుకేట్ ఆల్ అదర్స్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ గంజాయి చాలా ఎక్కువ అవుతుంది. సో దాని పరంగా మా ఎస్పీ సార్ చెప్పారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్. సో దానికి అనుగుణంగా నేను రేపటి నుంచి కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ కాలేజ్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లోని స్కూల్స్లోని మోటివేట్ చేయడానికి, కొంచెం వాళ్ళని అవేర్నెస్ తేయడానికి నేను చూస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.